మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి గారు తెలుగులో హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలు చేసిన తర్వాత తమిళంలో డైరెక్టర్గా సెటిల్ అయిన మోహన్ రాజా డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది ఈ సినిమాని ఆర్బి చౌదరి రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు మలయాళంలో లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి మంజు వారియర్ నటించిన పాత్రలో నయన్తారా ఇవే కోబ్రే నటించిన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు ఇక పృథ్వీరాజ్ పాత్రని సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు ఇక ఈ సినిమాలో సునీల్ మెగాస్టార్ చిరంజీవి అనుచుడి పాత్రలో నటిస్తుండగా ఒక కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కనిపించబోతున్నాడు ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ ట్రాక్ అనేది ఉండదు ఒక మాఫియా డాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు ఇక పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ సూపర్గా ఉందని అందరూ చెబుతున్నారు నిమిషం ముప్పై మూడు సెకండ్లు నిడివి గల ఈ టీజర్ జాతీ జెండా చుట్టూ జనం మోగిన షాట్తో ప్రారంభం అవుతుంది ఇరవై వేలు ఎక్కడికెళ్ళాడో ఎవరికి తెలియదు కానీ సడన్గా తిరిగి వచ్చిన ఆరేడు నెలల్లోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది ఈ టీజర్ని నరేంద్ర మోడీ చూసి ట్విట్టర్లో చిరంజీవి గారికి విష్ చేశారు చిరంజీవి గారు మీ గాడ్ ఫాదర్ టీజర్ చూశాను చాలా బాగా నచ్చింది సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నా పుట్టినరోజు శుభాకాంక్షలు రీసెంట్గా మిమ్మల్ని కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఇంకా మరిన్ని విజయంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అని చెప్పారు సో ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చిరంజీవికి అభిమానం అన్నమాట